एवरीवन अंदर ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అనుష దుబ్బూరు ఈ రోజు వీడియో ఏంటంటే నా కిచెన్ టూర్ చూపిస్తాను సో మేము ఈ ఇంటికి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 1 1/2 ఇయర్స్ అవుతుంది అంతకు ముందు మేము రెంటెడ్ అపార్ట్మెంట్ లోనే ఉండేవాళ్ళము ఈ ఇంటికి మూవ్ అయినప్పుడు నేను చాలా చేంజెస్ చేశాను లైక్ ప్లాస్టిక్ యూస్ చేయకూడదని మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని పడేసి అంటే ఇంకా కొంచెం ఉన్నాయి ప్లాస్టిక్ బట్ మోస్ట్లీ గ్లాస్ ఐటమ్స్ కి మూవ్ అయిపోయాము అండ్ నాన్ స్టిక్ కూడా ఇక మీద యూస్ చేయొద్దు ఓన్లీ స్టీల్ అండ్ ఐరన్ కాస్ట్ ఐరన్ తవాస యూస్ చేద్దాము అని ప్లాన్ చేస్తున్నాను सो अवी चाहू चूपस्ता अंड आलो मेरे फस्ट टाइम चूस्टे प्लीज टेक ए मोमेंट एंड सब्सक्राइब टू माय चैनल अट्लागे ना वीडियो इंतक मुंदु नुंचि चूस्तुन्न वाळ्ळंदरिकी चाला थैंक्स अंडि ना सब्सक्राइब नन्नु सब्सक्राइब चेसुकुन्न वाळ्ळंदरिकी चाला चाला थैंक यू लेट्स गेट इंटू द वीडियो फस्ट ऐक्चुअल नेनु ओक डिस्क्लेमर इद्दाम अनुकुंटुन्नानंडि मीरंदरू नाकंटे कोंचेम मंचिगाने सर्दुकोनि उंडोच्चु किचन अन्नी बागाने उंडुंडु चाला मंदी चाला प्लान चाला बागा चेसुकुंटारु किचन किचन अरेंजमेंट्स अन्नी सो नेनु मेमिद्दरं वर्किंग नेनु मा हस्बेंड इद्दरं वर्किंग सो माकु फंक्षनल गा एला उंडाली दग्गर अन्नी दग्गरगाने उंडाली नाकु चाला इष्टं ई काउंटर टॉप अंता एं उंचकुंडा अंत एंप्टी गा उंचि किंद नुंचि एप्पुडैना कावालंटे मिक्सी किंद नुंचि तीसुकोवडं कबोर्ड्स ललो पेट्टेसि अट्ला नाकु चाला इष्टं कानी माकु अदि वर्कआउट अव्वदंडि बिकाज चाला टाइम पड़ता सो मैं कुकिंग हाफ एन अवर अवाली मार्निंग आईना ईवनिंग आईना सो दाने बटी किचन फंक्शनल मैं इला प्लाकना सो लेट्स गेट इनटू द वीडियो फर्स्ट फ्रिज ना स्टार्ट ఇది ఇంటిగ్రేటెడ్ ఫ్రిజ్ నేను హోమ్ టూర్ లో చూపించినట్టు మాకు ఇది బిల్డరే చేసి ఇచ్చేసారండి ఇంటిగ్రేటెడ్ ఫ్రిజ్ ఫ్రీజర్ ఇది సో ఈ ఫ్రిజ్ ఓపెన్ చేస్తే మేము ఎవ్రీ వీక్ వన్స్ గ్రోసరీస్ కెళ్తాము సో ఇండియన్ షాప్ కి అండ్ యాస్ వెల్ యాస్ ఇక్కడ టెస్కో ఆర్ ఆస్లా కెళ్ళి బ్రిటిష్ లైక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిల్క్ అవన్నీ తెచ్చుకుంటాము సో మా ఫ్రిజ్ మోస్ట్లీ ఎప్పుడు మేమేం చాలా ఎక్కువ నింపేయమండి ఫ్రిజ్ లో ఎందుకంటే మేము మోస్ట్లీ ఫ్రెష్ ఫుడ్ చేసుకుంటాం ఎవ్రీ డే ఎప్పుడైనా మిగిలితే కొంచెం కర్రీ మిగిలితే నైట్ ఫ్రిజ్ లో పెట్టి తర్వాత రోజు మార్నింగ్ వరకు అయిపోతది అంటే నేను అంత ఎక్కువ చేయడం కూడా నాకేం చేయదగాలి అసలు ఎట్లాగో నాకు మా ముగ్గురికి రెండు పొట్లకి రావడమే కష్టము నేను ఏదైనా చేశానంటే మా హస్బెండ్ ఎప్పుడు నన్ను అదే టీస్ చేస్తుంటాడు అందరూ వారాల వారాలు వండుకుంటుంటే కనీసం నువ్వు రెండో పూటకు కూడా అందట్లేదు అనేసి నాకు అది రానే రాదు ఎప్పటికీ టీ కూడా నేను పెట్టానంటే ముగ్గురు ఉన్నారంటే ఇంకొక నలుగురు ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయినారు అంటే ఆ నాలుగో పర్సన్ కూడా తాగలేదు ఎందుకంటే నాకు అంత మెజర్మెంట్స్ తోనే వచ్చు వంట మెజర్మెంట్స్ లేకుండా నేను అస్సలు చేయనే చేయలేను అండ్ ఇక్కడ చూస్తే ఇది మా ఫ్రిడ్జ్ నేను అప్పుడు ఐ థింక్ సంక్రాంతి వీడియోలోనే ఎప్పుడు చెప్పినట్టున్నాను నేను బ్రూ ప్యాకెట్స్ ఇండియా నుంచి తెచ్చుకుంటాను అని నాకు ఇక్కడ బ్రూ ఎందుకో నచ్చదు అదేదో ఒక లాంటి స్మెల్ వస్తా ఉంటది సో ఈ బ్రూ ప్యాకెట్స్ అన్ని ఇండియా నుంచి తెచ్చుకున్నావి ఇంకా జస్ట్ 2 ఉన్నాయి ఈ 2 అయిపోయేలోపు ఎవరో ఒకరు వస్తారా లేదంటే మేమైనా వెళ్తాము సో దట్స్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ లేకపోతే కొరియర్ వస్తుంది అది సో ఈ రోజు అంతా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది ఈ రోజు ఈవినింగ్ మేము గ్రోసరీస్ కెళ్ళాలి ఇక్కడ చూస్తే నేను కరివేపాకు ఇట్లా స్టోర్ చేసుకుంటానండి ఇక్కడ కర్రీ లీవ్స్ చాలా చాలా కాస్ట్లీ మాకు ఇండియన్ షాప్ లో దొరుకుతాయి కానీ చాలా కాస్ట్లీ మనకు మా ఇంట్లో అయితే ఎల్లి మేము బయటికి వెళ్ళి చెట్టు కొమ్మ నుంచి పీకొని వచ్చి వేసుకునే వాళ్ళము కానీ ఇక్కడ కొనాలి అంటే జస్ట్ ఒకే ఒక రెమ్మ ఒక పౌండ్ ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో 100 రూపాయస్ ఉంటుంది సో అందుకని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను నేను కరివేపాకుని ఇట్లా సో టిష్యూ పేపర్ వేసి అంటే పేపర్ టవల్స్ వేసి ఇక్కడ పెడతాను సో నాకు చాలా రోజులు వస్తుంది ఐ థింక్ దిస్ వాస్ లైక్ 2 వీక్స్ 1 వీక్ బ్యాక్ కర్రీ टिश्यू पेपर उमीर चाल रोज आलमोस्ट एन रोज मन की 15 डेज ट्राई चाहते बास्केट बदल इला प्लास्टिक बॉक्स चाल रोज मिर्ची इलागे सेव ఇక్కడ నాకు చాలా రోజులు వస్తాయి ఐ థింక్ ఇట్ వాస్ లైక్ 2 వీక్స్ బ్యాక్ తెచ్చుకున్న గ్రీన్ చిల్లీస్ ఇవి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నేను ఇట్లా చేసి పెట్టేసుకుంటాను ఇది నేను చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ నేను చేసుకొని పెట్టేసుకుంటాను లైక్ 1 వీక్ 2 వీక్స్ వచ్చేటట్టు పెట్టుకుంటాను సో ఇప్పుడు నాకు జింజర్ కూడా అయిపోయింది మేబీ చేసుకోవాలేమో అట్లా ఇంకా కొన్ని లైక్ చైనీస్ ఐటమ్స్ అవే స్టోర్ చేసుకుంటాను కానీ నేను ఇంకేం వెనిగర్ లైక్ చిల్లీ సాస్ This is like soya sauce. So, ఎప్పుడైనా చైనీస్ ఫ్రైడ్ రైస్ లో అట్లాంటి చేయడానికి అంటే ఇది ఫిష్ మసాలా చికెన్ మసాలా బట్ నేను ఎప్పుడు హోమ్ మేడ్ మసాలానే వాడతాను ఇదేం పెద్ద యూస్ చేయలేదు నా ఫ్రెండ్ ఇచ్చింది చాలా బాగుంటది అని బట్ నేనైతే ఇంతవరకు ట్రై కూడా చేయలేదు అండ్ అంతా అంటే లైక్ బటర్ చీజ్ స్లైసెస్ ఉంటాయి ఎప్పుడైనా బ్రెడ్ కి తినడానికి నాకేమి చీజ్ లో అట్లాంటి ఏం పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు
అండ్ ఇది నా ఫ్రిడ్జ్ మేము ఏమంటారో తెచ్చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఏం తింటున్నామో ఎంత తింటున్నామో అర్థం కాకుండా మేము అట్లా ఏం చేయ్యాము సో మాకు కావాల్సినది తెచ్చుకుంటాము మేము తర్వాత అయిపోతే మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటా ఉంటాము సో ఇది ఫ్రీజర్ అండి ఈ ఫ్రీజర్ మాది ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ వచ్చారంటే ఇక్కడ ఏంది మీ ఫ్రీజర్ ఖాళీగా ఉంది మీ ఫ్రీజర్ ఖాళీగా ఉంది అంటుంటారు సో మేము ఫ్రోజన్ ఫుడ్స్ మేము అసలు ఏం పెద్ద తినము సో అందుకని ఇక్కడ నేనేం పెట్టానంటే రైస్ ఫ్లోర్ పెట్టాను ఇది వచ్చి మా ఇంటి నుంచి తెచ్చుకునే మసాలా కూరలలోకి వేసుకోవడానికి మసాలా పౌడర్ ఉంటుంది కారకొల్లంబు పులుసుల్లో వేసుకోవడానికి చేసుకుంటాం మసాలా ఆ మసాలా పెడితే ఫ్రెష్గా ఉంటుంది అని పెట్టాను బట్ ఇది బయట ఉన్నా కానీ బాగానే ఉంటుంది ఇక్కడ వెదర్ బాగానే ఉంటుంది కాబట్టి అండ్ ఇది కొంచెం రైస్ ఫ్లోర్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి దీంట్లో మోస్ట్లీ అండ్ లెగ్ గ్రీన్ పీస్ ఫ్రోజన్ పీస్ ఎప్పుడైనా వెజిటబుల్ బిర్యానీలోకి అంతే తప్పితే ఇంకేం ఉండవండి ఇక్కడ అండ్ ఈ ఫస్ట్ బ్యాగ్లో ఇది కూడా మళ్ళీ ఇంకొక పీస్ ఇది వచ్చి నా స్కిన్ కేర్ వీడియోలో చూపిస్తాను దిస్ ఇస్ లైక్ ఐస్ రోలర్ నేను ఇది అమెజాన్లోనే తీసుకున్నాను ఫేస్ మసాజ్కి అండ్ ఎప్పుడైనా చేతుల నొప్పులు వచ్చినా కాళ్ళ నొప్పులు వచ్చినా మసాజ్కి ఇది చేసుకోవచ్చు ఇంతే మసాజ్ So before going into this this cabinets, I will show you the cap with this gas slab first and then. So ఇక్కడ మాకు ఇంటిగ్రేటెడ్ ఇదే గ్యాస్ అవెన్ అన్ని ఇంటిగ్రేటెడ్ ఇచ్చేసారు ఈ అవెన్ లో కూడా యాక్చువల్గా యూకేలో యుఎస్ లో ఉండే వాళ్ళకి ఇండియాలో అయితే మనం కట్టించుకుంటాం కాబట్టి మనకి చాలా స్పేస్ ఉండొచ్చేమో బట్ యూకే హౌసెస్ కి ఇది చాలా పెద్ద కిచెన్ అయినా కానీ మనకి సరిపోదు కదా స్టోరేజ్ కి ఎంతైనా కానీ సో నేను ఈ అవెన్ లో కూడా పెట్టుకున్నాను కొన్ని ప్యాన్స్ చపాతీ చేసేవి అవన్నీ నేను ఈ అవెన్ లో కూడా పెట్టుకున్నాను ఒకవేళ మీరు కానీ ట్రై చేయకపోతే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది నెయ్యి నేను నెయ్యి బాగింటాను ఇంట్లో అందరం తింటాం పాప అందరం తింటాలని ఇది నెయ్యి పెట్టుకున్నాను ఇక్కడ దగ్గరలో ఉంటది అని అండ్ ఇది నూనె ఇక్కడ జస్ట్ కెటిల్ పెట్టుకున్నాను నాకు యాక్చువల్గా ఇది మిక్సీ కూడా నాకు లోపల పెట్టేయడం ఇష్టము కానీ నాకు రోజు మనకు చట్నీ చేసుకోవడానికి వాటికి ఇటుకి మిక్సీ కావాల్సి వస్తుంది ఇంకా రోజు తీసి పెట్టడానికి నాకు అంత టైం ఉండట్లేదు వర్క్ తో సో అందుకని అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను నాకు అందే అందుబాటులో మంత పథకం అందుబాటులో అన్నీ ఉంటాయి సో ఇక్కడ టోస్టర్ ఇది వచ్చి డిక్చి మా ఇంటి కాడి నుంచి తెచ్చుకున్నాను నేను దీన్ని కొంచెం జూమ్ వేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఇన్ ద సెన్స్ పచ్చళ్ళు చేసుకోవడానికి లైక్ ఏమన్నా జింజర్ గార్లిక్ కొట్టుకోవడానికి అట్లాంటి క్రంచీగా కావాలి అంటే నేను అదే వాడతాను మిక్సీ కావాలి అండ్ రసంకి రసం పొడి కూడా నేను దాంట్లోనే కొట్టుకుంటూ ఉంటాను అండ్ ఇది టిష్యూ పేపర్స్ రోల్స్ పాప మా హస్బెండే ఎక్కువ వాడతారు నేనేమో ఈ టవల్సే వాడతాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద పేపర్స్ అండ్ ట్రీస్ సో నేను ఒకటి మీరు కూడా అట్లాగే పెట్టుకోండి మనం ఎక్కువ వేస్ట్ చేయకూడదు పేపర్స్ ట్రీస్ అన్ని కొట్టేయాల్సి వస్తుంది ఇదేమి ఎకో ఫ్రెండ్లీ క్లాస్ ఏం కాదు ఎన్విరాన్మెంటల్ క్లాస్ ఏం కాదు కాకపోతే ఒకటి స్లాబ్ దుడవడానికి ఒకటి చేతులు దుడుచుకోవడానికి పెట్టుకుంటాను నేను అండ్ అంటే అటు చూపించి అక్కడ మా కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ అన్ని నేను అక్కడే పెట్టుకుంటాను సో అవన్నీ నేను కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ అక్కడ పెట్టుకున్నాను నేను క్లీన్ చేస్తానని కాదు మా ఆయన కూడా క్లీన్ చేయడు చేయమంటే నేను చేయనే చేయను అంటాడు సో వీక్లీ వన్స్ నాకు క్లీనర్ వస్తుంది సో ఆమె వచ్చిన తర్వాత క్లీన్ చేసి ఆ క్లాత్స్ అన్ని కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ వరకు అక్కడ వేసేది కిచెన్ లివింగ్ రూమ్ బాత్రూమ్స్ కి ఆమె చేయదు ఆమె వేరే క్లాత్స్ యూజ్ చేస్తుంది ఈ క్లాత్స్ కాదు బాత్రూమ్స్ క్లీనింగ్ కి వేరే క్లాత్స్ బాత్రూమ్స్ లో ఉంటాయి సో అదండి అండ్ ఇప్పుడు మనము ఈ కబోర్డ్స్ చూసేద్దాము సో ఇక్కడ అన్ని నాకు మొత్తం స్టీల్ అండ్ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి ప్లాస్టిక్ ఈ చాలా వరకు తక్కువే ఉంటాయి ఒక రెండు మూడు డబ్బాలు ఉన్నట్టున్నాయి ప్లాస్టిక్వి అవి కూడా మార్చేయాలి తొందరగా కాకపోతే అంత పెద్దవి నాకు ఏమంటే గ్లాస్ జార్స్ దొరకడం లేదు ఇవి వచ్చి షుగర్కి టీకి కాఫీకి మేము కాఫీలు తీ బాగానే తాగుతాం అంటే బాగానే ఇన్ ద సెన్స్ రోజుకి ఒకసారి కాఫీ ఒకసారి టీ తాగుతాము సో అందుకని ఈ మూడు నేను ఐకియాలో తీసుకున్నాను అండ్ ఇవన్నీ సో నేను ఇవన్నీ ఎందుకు రాసి పెట్టుకున్నాను అంటే ఇది హోమ్ మేడ్ మసాలా పౌడరు మా ఆయనకి అర్థం కాదు ఏమైనా తీసుకురమ్మని చెప్తే 100 బాటిల్లు తీసుకొని వస్తాడు లేకపోతే ఎప్పుడైనా వంట చేయాల్సి వస్తే ఇంకా నేను లేసి పరిగెత్తుకొని వస్తూనే ఉండాలి ఇక్కడికి అది ఆ మసాలా పౌడర్ ఇది ఈ మసాలా పౌడర్ అని సో అందుకని ఇట్లా లేబుల్స్ అతికిచ్చి పెట్టేశాను సో దట్ అందు ఎవరు చూసినా అర్థమైపోతుందని సో అప్పుడప్పుడు మా తమ్ముడు కూడా చేస్తూ ఉంటాడు వంటలో వాడికి కూడా అర్థం అవడానికి అన్ని లేబుల్స్ అతికిచ్చి పెట్టేశాను నేను ఐ మేడ్ దేర్ లైఫ్ వెరీ వెరీ ఈజీ అండ్
అలాంటివి నువ్వులు ఇంకా ఇట్లాగే పెట్టుకున్నాను. సో ఆ పైన ఎన్నికాల చాలా మసాలాలు ఉన్నాయి, ఆమ్చూర్ పౌడర్ అని అవని ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అవి అవన్నీ నేను అసలు రీచ్ కూడా అవ్వలేను. ఆ స్టూల్ పెట్టుకున్నాను ఇక్కడ అందుకే రీచ్ అవ్వడానికి. ఇదొకటి. సో ఇవన్నీ నాకు ఇదొచ్చి ఇది ఒకసారి ట్రై చేయండి, ఇట్లా తిరుగుతుంది. సో ఇందులో ఏముంటాయంటే ఇంగువ పొడి అండ్ డ్రై ఏమంటారు ఇది డ్రై హర్బ్స్, ఎప్పుడైనా గార్లిక్ బ్రెడ్ అట్లా చేయడానికి పిజ్జాలోకి ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఇదేమంటారు సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా, ఇంగువ, చిన్న ఆయిల్ క్యాను అన్ని. సో ఇది ఇట్లా తిప్పుకుంటే బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది స్పైసెస్కి క్లోవ్స్, లవంగాలు, సినిమన్ స్టిక్స్, ఎలక్కాయలు అవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్న చిన్న చిన్న డబ్బాలు. ఇవి ఐకియాలో తీసుకున్నాను అండ్ ఈ స్టాండ్ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అండ్ మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటి ఏంటి అని. నాకైతే అర్థమైపోతుంది ఇప్పుడు. ఐ థింక్ వీళ్ళకి కూడా అర్థమైనట్టుంది. నేను బాగా ట్రైన్ చేశాను వీళ్ళని టీలోకి ఏమేమి మసాలా వేయాలి అని ఇవన్నీ తీసుకుంటా ఉంటారు అండ్ ఇది కాల నమ్మకం. సో ఇవన్నీ గ్లాస్ జార్స్ అండి. ఆ పైన ఏం పెట్టానంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పట్టలేదు అనుకోండి, సినమన్ స్టిక్స్ నేను తెచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఇందులో పట్టలేదు, సో వాటిని వరకు అక్కడ పెట్టాను. అండ్ ఇక్కడ డైలీ యూస్కి నా మసాలాస్, నా జీలకర్ర, ఆవాలు, మిరియాలు, సాల్ట్. సో మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తాం మాక్సిమం. సో పింక్ సాల్ట్, రాక్ సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, ఎన్నికాల జార్స్ లో బేసన్, మైదా అవన్నీ మొత్తం అన్ని గ్లాస్ జార్సే. సో ఇవన్నీ నాకు ఈజీగా యాక్సెసబుల్. సో కారం ఉప్పు కావాలి కదండి ప్రతి రోజు వంటల్లోకి, ధనియాల పొడి అవన్నీ ఖచ్చితంగా కావాలి. సో అవన్నీ దగ్గరికి పెట్టేసుకున్నాను. సో ఇది తీసి వంట నాకు హాఫ్ అన్ అవర్లో వంట అయిపోద్ది ఎందుకంటే నాకు అన్ని తెలుసు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో. నెక్స్ట్ ఇది వచ్చి గిన్నెలకి. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో చూస్తే గిన్నెలు అందరి చాలా ఉంటాయి. ఎవరన్నా మా ఇంటికి వచ్చిన వాళ్ళు, మా ఇంటికి ఇన్ ద సెన్స్ మా ఊర్లో ఆ గిన్నెలు చూసిన వాళ్ళు మీకు ఏమన్నా స్టీల్ సామాన్లు అంగడి ఉందా అంటారు. మా అమ్మకి అంత ఇష్టం గిన్నెలు అంటే, నాకెందుకో అసలు ఫుల్ ఆపోజిట్ అయిపోయింది. నాకేం పెద్ద ఇష్టం ఉండదు, నేను విపరీతంగా ఏం కొనేయను. ఇవన్నీ ఈ స్టీల్ సామాన్ అంతా నేను మా ఇంటి నుంచి తెచ్చుకున్నట్టువే. ఈ నాన్ స్టిక్ ప్యాన్ మాత్రం ఇక్కడ తెచ్చుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్స్ అండి. ఇక్కడ చూస్తే ఈ ప్యాన్స్ ఆర్గనైజర్ అండి ఇది. నేను నాకు దొరికితే లింక్ అమెజాన్లో దొరికితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఈ లింక్ని. ఇది చాలా చాలా ఏమంటారు ఈజీగా ఉంటుంది నీ ప్యాన్స్ అన్ని తీసుకోవడానికి. సో మా దగ్గర ఐ థింక్ 3-4 ప్యాన్స్ ఉన్నాయి. నేను అన్ని ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. దోశ ప్యాన్ అండ్ చపాతీ ప్యాన్ మాత్రము అవెన్లో పెట్టుకున్నాను ఇందాక చూపించినట్టు. మిగతా రోజు కూరలు చేసుకోవడానికి, తిరమాతలు చేసుకోవడానికి అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది మిక్సీ జార్లు. సో నా దగ్గర గిన్నెలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ 2 ర్యాక్స్లోనే ఉండేది. కింద కుక్కర్లో అవన్నీ పెట్టుకున్నాను. ఇంతే, నేను ఇంకింతకంటే ఏం గిన్నెలు కొనేయను. బట్ మళ్ళీ యుటిలిటీ రూమ్ లో చూపిస్తాను. దేవుడి సామాన్ వరకు, దేవుడికి పండుగలకు పెట్టేటప్పుడు మాత్రం వేరే వేరేటి ఉంటాయి కదా. సో అవి సపరేట్ గా పెట్టుకున్నాను ఇందులో కలుపుకుండా. అండ్ ఇక్కడికి వస్తే ఇది మాకు మళ్ళీ ఇచ్చేసారు స్పూన్స్ ఆర్గనైజర్. బిల్డర్ ఇచ్చేసారు కదా స్పూన్స్ ఆర్గనైజర్. ఇవన్నీ ఇక్కడ పెట్టారు. ఫోర్క్లు, స్పూన్లు, నైఫ్లు, గెంటలు, పప్పు గుత్తి పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొల్లెసు చూడాలి. మా ఆయనకి ఎప్పుడైనా చూపించడానికి పప్పు గుత్తితో ఇది అన్ని పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఈజీగా ఉంటుంది, ఏ టాయిలెట్ అది వచ్చేస్తుంది. పాప కూడా తీసేసుకుంటుంది. పాప నానా ఫోర్క్ తీసుకురాకో, స్పూన్ తీసుకురాకో అంటే తీసేసుకుంటుంది. అండ్ ఇది ఇక్కడ జస్ట్ రోజు తాగే కప్పులు, గ్లాసులు, చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ లైక్ ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ తీసుకోవడానికి అట్లా ఏమైనా కావాలి అంటే చిన్న చిన్న బౌల్స్ ఇవి అంతే. ఇంకా అంతకంటే ఓ అని మోడర్న్ ఐటమ్స్ అట్లా ఏమి ఉండవు. నాకు ఈ కప్పులోనే తాగడం ఇష్టం. కాఫీ కానీ టీ కానీ నేను ఈ కప్పులోనే తాగుతాను. సో నా వరకు ఈ సెట్ కొనుక్కొని పెట్టుకున్నాను. సాసర్లు ఏమో మళ్ళీ యూటిలిటీ రూమ్లో పెట్టాను ఎందుకంటే సాసర్లు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ. సో ఈ 3 కప్స్ పెట్టుకున్నాను నేను పొద్దున్న కాఫీకి, మధ్యాహ్నం టీకి, రాత్రి పాలకి. వీళ్ళందరూ మిగతా కప్పులు అన్ని తాగేస్తూ ఉంటారు, నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను. సో ఇది ఈ ర్యాక్. ఇది వచ్చి జస్ట్ మా ప్లేట్లు, బౌల్స్, ఇంకేమైనా రాగి చెంబు. రాగి చెంబులో నీళ్ళు పోసుకొని తాగేదాన్ని నేను ఇంతకుముందు. ఇప్పుడు వింటర్ వచ్చేసింది కదా, ఈ నీళ్లు దీంట్లో పోసుకొని తాగాలంటే రాత్రంతా ఆగిన తర్వాత పక్క రోజుకి ఇంకా చలి ఎక్కువ పోతుంది. ఈ నీళ్లు తాగాను అంటే
ఇంకా అప్పుడు పొట్టలో చలి స్టార్ట్ అవుతుంది అందుకని వింటర్ అంతా దీన్ని పక్కన పెట్టేశాను. అండ్ ఇది ఫిల్టర్ కాఫీకి ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మూడ్ వచ్చినప్పుడు ఫిల్టర్ కాఫీ తాగాలి అనుకున్నప్పుడు నేను ఇందులో ఫిల్టర్ వేసుకొని తాగుతాను. అండ్ అంతకంటే ఏం ఎంత ఎక్సైటింగ్ గా ఏమి ఉండదండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చి ఇది వాటర్ సాఫ్ట్నర్, అంటే మనకి ఆక్వా గార్డ్ అట్లుంటాయి కదా అదే కదా వాటర్ సాఫ్ట్నర్ ఇది. ఇది ఇక్కడ పెట్టేశారు. అండ్ ఇక్కడ నేను ఆయిల్ బాటిల్స్ అవి పెట్టుకుంటుంటాను. ఇది వచ్చి దీన్ని ఏమంటారు ప్లంజర్ ఎప్పుడైనా సింక్ బ్లాక్ అయితే క్లాగ్ అయితే దానికోసమా. అండ్ ఇది డ్రైనర్. మేము మోస్ట్లీ ఇక్కడ చెప్పాను కదండి మేము అప్పుడు ఇంటిగ్రేటెడ్ డిష్ వాషర్ ఉంటుంది. మీ కనుక ఒకవేళ ఆప్షన్ ఉంటే ఇట్లాంటి మెటల్ డిష్ వాషర్ తీసుకోండి, ఎక్కువ సౌండ్ ఏం చేయదు. ఇది ప్లాస్టిక్ అయితే ఎక్కువ సౌండ్ చేస్తుంది అంట. అండ్ ఇది రోజు మాకు డిష్ వాషర్ రన్ అవ్వాల్సిందే. 9 times పొద్దుట్ నుంచి సాయంత్రం వరకు సింక్ లో గిన్నెలు ఉంటాయి. సో నేను రోజు కిచెన్ టూర్ చేస్తున్నాను కదా అందుకని సింక్ లో ఏం లేకుండా చేసుకున్నాను. బట్ లేకపోతే పొద్దున్నే సాయంత్రం వరకు ఇందులోనే నడుస్తుంది, ఇందులోనే ఉంటాయి. రాత్రి పడుకునే ముందు డిష్ వాషర్ పెట్టేసి పడుకుంటాం. సో రోజు డిష్ వాషర్ రన్ అవ్వాల్సిందే. ఏమైనా ఒకవేళ డిష్ వాషర్ లో ఇట్లా వాటర్ బబుల్స్ ఉన్నప్పుడు మాక్సిమం అయిపోతాయి. ఇట్లాంటి వాటర్ బబుల్స్ అట్లా కనిపించినప్పుడు ఈ డ్రైనర్ మీద డ్రైన్ చేస్తుంటాం అంతేను. అండ్ ఇంక ఇక్కడ ఆటోమేటిక్గా లైక్ క్లీనింగ్ ఇది వచ్చి గ్యాస్ క్లీనింగ్కి హాబ్ క్లీనింగ్ అండి. దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ డిష్ వాషర్ లిక్విడ్ వేసి ఇందులో కొంచెం వాటర్ వేసాను. ఎందుకంటే ఇక్కడ మనం వెజిటబుల్స్ కట్ చేసుకుంటా ఉంటాము, అట్లా అన్ని చేసుకుంటాం కదా. ఈ స్లాబ్ని మిగతా లిక్విడ్స్లో క్లీన్ చేయకుండా దీంతో క్లీన్ చేస్తే కొంచెం తొందరగా పోతుంది, ఇంకేమి డస్ట్ మిగతుంది ఇక్కడ. సో అందుకని యూజ్ చేస్తాను. ఇంక ఇది హ్యాండ్ వాష్ కంపల్సరీ ఉంటుంది. సో ఇది వచ్చి ఇవి జస్ట్ గ్యాస్ క్లీనింగ్ కి మాత్రమే పెట్టుకున్నాను ఈ స్క్రబ్స్ ఇవన్నీ. క్యాండిల్స్ మాకు బాగా ఇష్టము. క్యాండిల్స్ నాన్ వెజ్ చేసినప్పుడు అట్లాంటప్పుడు క్యాండిల్స్ కూడా వెలిగిస్తూ ఉంటాను. అండ్ ఇది ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చేసరికి మాకిది వాళ్ళు డస్ట్బిన్ లాగా ఇచ్చారు, కానీ నేను డస్ట్బిన్ కి వాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ డస్ట్బిన్ వాడానంటే అదంతా వేస్ట్ అయిపోతుంది, ఈ ర్యాక్ అంతా వేస్ట్ అయిపోద్ది. సో అందుకని నేను ప్లాస్టిక్ డబ్బాలు చిన్న చిన్న బాక్స్లు అట్లాంటివి వేసుకోవడానికి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడంతా ఇంకా క్లీనింగ్ లిక్విడ్స్ అవన్నీ ఉంటాయి. క్లీనింగ్ క్లాత్స్ కొత్తవి యూస్ చేయన క్లీనింగ్ క్లాత్స్ క్లీనింగ్ లిక్విడ్స్ డిష్ వాషర్ టాబ్లెట్స్ అన్నీ ఇంకా మొత్తం అంతా మిస్లేనియస్ స్టఫ్. క్లీనింగ్కి సంబంధించిన మిస్లేనియస్ స్టఫ్, జస్ట్ కిచెన్ క్లీనింగ్కి సంబంధించిన మిస్లేనియస్ స్టఫ్ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ బాత్రూమ్ క్లీనింగ్కి మళ్ళీ ఫ్లోర్ క్లీనింగ్కి అవన్నీ వేరే దగ్గర ఉంటాయి. ఒకవేళ నేను ఇంకా బెటర్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిచెన్ అంటే నాకు ఒకసారి చెప్పండి. మీరు సజెషన్స్లో చెప్పారంటే నేను ట్రై చేస్తాను అట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో ఇది నాకు తెలిసినట్టు ఇది జస్ట్ నార్మల్ మైక్రోవేవ్ రైస్ కుక్కర్ కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా నేను క్లీన్ చేసి పెట్టాను కదా, మా ఆయన ఇది క్లీన్ చేసి పెట్టాడు. రోజు రెండు రైస్ కుక్కర్లు అక్కడ ఉంటాయి, అవసరమైనప్పుడు మాత్రమే క్లీన్ చేసి ఇస్తే పెట్టుకుంటాం. ఎందుకంటే ఇవి వైట్స్ కదా, ఇవి డిష్ వాషర్లో పెడితే కలర్ పోతాయి. అందుకని డిష్ వాషర్లో పెట్టుకుంటే ఇవి మాత్రమే మేము హ్యాండ్ వాష్ చేస్తుంది. అవి కూడా మేము ఇద్దరం కొట్టుకోవాలి రెండు రోజులకు ఒకసారి క్లీన్ చేయమని. అంటే కొట్టుకోవాలి ఇన్ ద సెన్స్ లిటరల్గా కొట్టుకోవడం కాదండి. అండ్ ఇక ఇక్కడ చూస్తే ఇదంతా స్టోరేజ్ స్పేసే. దీని ఐ థింక్ నేను కొంచెం బెటర్గా ఆర్గనైజ్ చేసుకొని ఉండొచ్చేమో. నేను కొంచెం చాలా ఎంటీ ప్లేస్ పెట్టేశాను, ఎందుకంటే పచ్చళ్ళు అవన్నీ పెట్టుకొని ఉండొచ్చు. కానీ నేను అది మళ్ళీ నేను డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నా గాజు ఐటమ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. అసలు వైన్ గ్లాసెస్, పెద్ద పెద్ద గ్లాసులు, పాప స్కూల్ బాటిలు, అండ్ వెనకాల ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ కప్స్, బౌల్స్, ప్లేట్లు అవైతే తీసిందే లేదు. ఇప్పటి వరకు ఏమైనా గెస్ట్లు వస్తేనే అవి, లేకపోతే ఇవే సరిపోతాయి. సో ఇవన్నీ పప్పులు అండి. మొత్తం అంతా గ్లాస్ ఐటమ్సే చూస్తే వేసన్న పప్పులు, శనగలు, పెసలు, కందిపప్పు, పెసరపప్పు, అన్ని పప్పులు అనుకోండి. ఇదైతే టీ బ్యాగ్స్. ఇది ఎవరు ఇచ్చారండి గిఫ్ట్? ఇది మామ ఇచ్చినాడు. సో ఇది లైక్ హాట్ వాటర్ బాటిల్ అండి. అండ్ కిందకి వచ్చే ఇవి ప్లాస్టిక్, నేను చెప్పాను కదా ఈ ప్లాస్టిక్ రీప్లేస్ చేయాల్సినవి. ఇవి ఒక్కటే ఉండేది నా దగ్గర ప్లాస్టిక్వి. అటుకులకి ఏమంటారు గోధుమ పిండి అండ్ బొరుగులు. ఇది వచ్చి చింతపండు, మా ఇంటి నుంచి తెచ్చుకుంటాను నేను మామూలుగా చింతపండు, బట్ అది అయిపోయింది. సో అందుకని ఇండియా నుంచి మళ్ళీ వచ్చేంత వరకు ఇక్కడ ఒకటే చిన్న ప్యాకెట్ కొనుక్కున్నాను. సో చాలా తెచ్చుకుంటాను, అందుకని ఇంత పెద్ద డబ్బాలు నాకు దొరకట్లేదు. అండ్ కిందకి వచ్చేసరికి ఇది ఇడ్లీ బియ్యం, అది ఎండుమిరపకాయలు, ఇంకా ఓట్స్, కెల్లాగ్స్ ఉంటాయి. మా ఇంట్లో పెద్ద ఓట్స్, కెల్లాగ్స్ మేమేం పెద్ద తినము.
బట్ ఉంటాయి కదా ఎప్పుడైనా పాప తినాలనుకున్నా మా హస్బెండ్ తినాలనుకున్నా ఉంటాయి అంతే దిస్ ఇస్ అబౌట్ పప్పులు దినుసులు అన్ని ర్యాక్ అంది ఇవి వచ్చి నేను ఐకేలో తీసుకున్నాను ఈ డబ్బాలండి డ్రై ఫ్రూట్స్ కి ఆల్మండ్స్ క్యాష్యూస్ అండ్ వాల్నట్స్ పిస్తాలు కూడా సో ఒకసారి మొత్తం అంతా చూపించేవాడి కిచెన్ అంతా సో ఇవేమంటారంటే మనకు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ జాడీలు అనే వాళ్ళండి అంటే నెల్లూరు వాళ్ళకైతే తెలుస్తుందేమో మిగతా వాళ్ళకి నాకు తెలియదు నెల్లూరు జిల్లా వాళ్ళకైతే తెలుస్తుంది సెరామిక్ జార్స్ అంటారు కదా సో అవన్నీ పచ్చళ్ళు అందులో పెట్టుకునే వాళ్ళం సో పచ్చళ్ళు కోసం అని చెప్పి నేను ఐకేలో తీసుకున్నాను ఇది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇందులో పెట్టుకుంటే అండ్ యాక్చువల్గా ఫ్రెష్గా ఉంటాయో ఏమో తర్వాత పక్కన పెడితే ఓల్డ్ స్టైల్ అంతా ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది అదే హెల్దీ అంటున్నారు కదా సో అందుకోసం అని నేను సెరామిక్ జార్స్ తీసుకున్నాను ఐకేలో తీసుకున్నాను యాక్చువల్గా మీరు కిచెన్ రీప్లేస్ చేయాలి అనుకుంటే ఐకియా కంటే మించిన ఆప్షన్ లేనే లేదు సో అన్ని ఎకనామికల్ గా చాలా తక్కువ రేట్కి వస్తాయి ఐకియాలో నాకు చాలా నచ్చినాయి ఐకియాలో మొత్తం సో ఇక్కడ మేపుల్ సిరప్ జాము కరివేపాకు పొడి అవన్నీ ఇక్కడ పెట్టుకుంటా ఎప్పుడైనా అన్నంలోకి వేసుకొని తినాలి అంటే అండ్ మేపుల్ సిరప్ ఇది కొన్ని కోస్టర్స్ ఒకవేళ మీరు కూర్చొని కాఫీ తాగాలి అంటే మా కిచెన్ డైనింగ్ రూమ్ నుంచి మాకు గార్డెన్ వ్యూ కూడా చాలా బాగుంటది గార్డెన్ వ్యూ చూపించే సో ఇప్పుడు మనం యుటిలిటీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదామండి సో నాకు ఇంట్లో ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫేవరెట్ పార్ట్ యుటిలిటీ రూమ్ అండి సో కిచెన్ లో అంతా కనిపించేటట్టు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఈ తల్లి పెట్టేసామంటే ఇంక ఇక్కడ ఏమున్నాయో ఏముండవో ఏం కనిపించవు సో ఇది వచ్చి ఇంటిగ్రేటెడ్ వాషింగ్ మెషిన్ కమ్ డ్రయర్ వాషర్ కమ్ డ్రయర్ అండ్ ఇందులో ఏం పెట్టుకుంటానంటే ఇక్కడ ఒక ర్యాక్ వచ్చింది ఇందులో ఎక్స్ట్రా ప్లాస్టిక్ సామాను అండ్ కేక్ బేకింగ్ అవే కప్ కేక్స్ బేకింగ్ ట్రేస్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను అండ్ ఈ ర్యాక్ లో వచ్చేసరికి దివాళీ లైట్లు ఆర్టిఫిషియల్ లైట్స్ ఇవన్నీ తీసుకున్నాం మేము బ్యాటరీ ఆపరేటింగ్ లైట్స్ అవన్నీ తీసుకున్నాం సో ఇవన్నీ ఇక్కడ సేవ్ చేసేసాను సో ఇవన్నీ ఎక్స్ట్రా గ్రోసరీస్ అండ్ ఇది వచ్చి రైస్ పెట్టుకున్నా ఇక్కడ ఆనియన్స్ పెట్టుకున్నా ఇవి ఫ్రూట్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను చెప్పాను కదా ఇందాక ఏమంటారు దేవుడికి పెట్టే సామాన్లు దేవుడికి పెట్టే రోజు వంట చేసే వరకు మాత్రము ఇక్కడ ఉంటాయి ఇంక వీటికి నాన్ వెజ్ ఏం టచ్ అవ్వదు తలస్నానం చేసిన తర్వాతనే తీస్తాం ఇవి సో డిష్ వాషింగ్ మెషిన్ లిక్విడ్ అంతా అండ్ దీపావళికి తెచ్చిన ప్రమిదలు కొన్ని మిగిలాయి నెక్స్ట్ ఇయర్ కూడా పనికొచ్చేస్తాయి సో ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను అంతే చాలా సింపుల్ ఇది ఇంకా ఫ్రూట్ బాస్కెట్లు ఇంకా ఏమో ఎక్స్ట్రా స్నాక్స్ ఉంటే ఇక్కడ ఉంటాయి ఎగ్స్ హోప్ యు లైక్ వాచింగ్ మై వీడియో మై కిచెన్ టూర్ అండి మీకేమైనా సజెషన్స్ ఉంటే అనుష నువ్వు ఇట్లా కాకుండా ఇట్లా సర్దుకుంటే బాగుంటుంది అని మీరు ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్.